మన యొక్క సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగదంబ దివ్య ఆశీస్సులు, అలాగే మీ యొక్క ప్రతి ఒక్కరి గృహములయందు ఆనందము విరాజిల్లాలని మనస్ఫూర్తిగా మన యొక్క ఈ సివిఆర్ ఛానల్ వాళ్ళు సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో విశేషమైనటువంటి అనేక అంశాలన్నీ కూడా వచ్చి పూర్తిగా కుజదోషము, దాని యొక్క విశిష్టతలు, దాని యొక్క ప్రాధాన్యత, అనేకమైనటువంటి కుజదోషాల యొక్క ప్రభావాలు, వీటన్నింటిని గురించి పూర్తి విశ్లేషణను రాబోయేటటువంటి వీడియోలలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ముఖ్యంగా ఈ కుజదోషం అంటే అసలు ఏమిటి, ఎందుకు ఈ కుజదోషం అని చెప్పడం జరుగుతుంది, కుజదోషం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి, అవి మన జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ విధంగా కుజదోషం గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా కుజదోషం అంటే ఏమిటి అని గనక మనం చూస్తూ ఉంటే గనక, మన యొక్క జన్మకుండలి లోపల కుజగ్రహం అనేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తూ, అంటే ఒక వ్యతిరేకమైనటువంటి శక్తిని అక్కడ ప్రజ్వరిల్లింపచేసి మనకు ఆ జన్మ లగ్నంలో ఉండి, లగ్నస్థానంలో ఉండి అనేకమైనటువంటి మార్పులను చేయకుండా వీక్షణ స్థానం నుంచి మనకున్నటువంటి ఈ యొక్క జన్మకుండలి ప్రభావాన్ని మొత్తాన్ని కూడా నెగిటివ్గా మార్చగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండి జీవితం పర్యంతం అంతా కూడా అనేకమైనటువంటి అనర్థాలకు కారణమయ్యేటటువంటిది కుజదోషము. అయితే ఇది ఏ విధంగా మనకు పరిణతి చెందుతుంది అంటే, గత జన్మలలో మనం చేసేటటువంటి కర్మలు, అంటే పాముల్ని చంపడం కావచ్చు, లేదంటే ఏదైనా గోహత్య కావచ్చు, లేదు అది కూడా కాదు అంటే గనక చిన్న చిన్న పిల్లలను హింసించడం, పశువులను హింసించడం, అనేకమైనటువంటి జీవ జాలాన్ని హింసించి వాటి యొక్క క్రోధానికి పాత్రులు కావడం, ఇటువంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటి వల్ల మానవుడి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి ఆ కర్మలన్నీ కూడా క్యారీ అవుతూ వస్తాయి అన్నమాట. అంటే పితృశాపాలు కూడా ఈ కుజదోషం వల్లనే మనకు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా అనేకమైనటువంటి శాపాలన్నింటినీ కూడా క్యారీ చేస్తూ ఈ జన్మలో మనకు అందించేటటువంటిది కుజగ్రహం. అయితే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ వరకు మాత్రమే, మరి పాజిటివ్ కూడా చాలా ఉంటుంది కుజగ్రహం గురించి, అవి రాబోయేటటువంటి వీడియోలలో ముందు తెలుసుకుందాము. ఇప్పుడైతే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమిటి, అసలు ఎటువంటి సమస్యల్ని ఈ యొక్క కుజదోషం అనేటటువంటిది మనకు కలగజేస్తుంది అంటే, శరీరంలో ఓవర్ హీట్ ప్రాబ్లం, అంటే అధికమైనటువంటి వేడి కలగడం, ఈ గోళ్ల లోపల నుంచి కూడా పొగలొస్తున్నట్లుగా భావన కలగడం, కళ్ళు ఎర్రగా మారడము, నీరు ఎక్కువగా గ్రహించలేకపోవడము, ఎప్పుడూ కూడా రోగంతో పీడించబడము, అలాగే ఆడవాళ్లకు సంబంధించినటువంటి కొన్ని దోషాలు, రక్త సంబంధమైనటువంటి దోషాలు అనేకము కూడా కలిగి ఉండడము. అవేంటి అంటే గనక గర్భాశయానికి సంబంధించి ఆడపిల్లలకు వారి యొక్క గర్భసంచి లోపల బబుల్స్ లాంటివి, అంటే వాటర్ బబుల్స్ లాంటివి రావడము, అదేవిధంగా ఋతుస్రవం చక్కగా ఒక క్రమ పద్ధతిలో జరగకపోవడము, అంటే డేట్ అనేటటువంటిది తప్పి తప్పి రావడము, అదేవిధంగా అనేకమైనటువంటి గడ్డలు, రక్తంతో కూడినటువంటి గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, ఇటువంటివి అనేకమైనటువంటి సమస్యలు ఈ గ్రహ ప్రభావం వల్ల ఆడవాళ్లకు వస్తూ ఉంటాయి. మరి మగవాళ్ల సంగతి ఏమిటయా అంటే, వివాహం కాకపోవడము, సంతానం కలగకపోవడము, అధికమైనటువంటి మానసిక ఒత్తిడి కలిగి ఉండి శరీరంలో రక్తహీనత కలిగి ఉండడము, అదేవిధంగా అనేకమైనటువంటి ఎముకలకు సంబంధించినటువంటి ఆ మజ్జ లోపల శక్తి అనేటటువంటిది ఉద్భవించకపోవడం, అంటే రక్తం అనేటటువంటిది సరిగా ఉత్పత్తి కాకపోవడము, అదేవిధంగా శరీర కాలేయము, ఇటువంటి కాలేయ సంబంధమైనటువంటి రోగాలు రావడం, హృదయం లోపల చిల్లులు పడడము, లేదా కాలేయం పాడైపోవడం, ఇన్ఫెక్షన్ అవ్వడము,
కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆస్తి తగాదాలు, అనవసరంగా భూ సంబంధమైనటువంటి గొడవలు, మీరు ఎవరిని ఏమనాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వాడు గొడవకు వచ్చేస్తూ ఉంటాడు, అలాంటి పరిస్థితులు కలిగి ఉండడము, అనేకమైనటువంటి కష్టాలు మీ జీవితంలోనే జరుగుతున్నాయా అనేటటువంటి భావన కలిగి ఉండి మీరు మానసికంగా కృంగిపోవడము, ఇలాంటివి ఎన్నో 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 ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక సముద్రంలాగా ఈ సమస్యలు అన్నింటినీ కూడా కలగజేసేటటువంటి వాడు కుజుడే. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ప్రాయశ్చిత్తం ఏమిటి, ఎలా ఈ యొక్క కుజ భగవానుడి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ అంశాల నుండి మనము తప్పించుకోవడం ఎలాగ. అసలు మీరు ఇప్పుడు చెప్పారు మరి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అని చెప్పి, ఋతుస్రవం చక్కగా జరగకపోవడం వల్ల ఏమవుతుంది, సంతానం ఆలస్యం అవ్వడము, లేదంటే తీవ్రమైనటువంటి కడుపులో పొత్తి కడుపు నొప్పి, అదేవిధంగా ఆ స్త్రీలకు అనీజినెస్ అంటే ఒక అసహనం కలిగి ఉండి ఎప్పుడు విరక్తి భావనతోటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఫ్రస్ట్రేషన్కు ఫీల్ అవుతూ ఉంటారు, లేదా మనసు నిర్మలంగా ఉంచుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి అన్ని సమస్యలకు మూల కారణం ఇదే. అయితే చాలామందికి అర్థం కాక అన్ని చోట్ల తిరుగుతారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తారు సంతానం కాదు, లేదంటే అనేకమైనటువంటి దేవాలయాలు తిరుగుతూ ఉంటారు సంతానం అవ్వదు. మరి ఎలాగయ్యా ఈ కుజగ్రహానికి సంబంధించి చిన్నపాటి ఒక సులువైనటువంటి మార్గంలో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఒక చిన్న మన టోట్కా అంటారు, హిందీలో అయితే టోట్కా అంటారు, ఒక చిన్న రెమెడీ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఒక సులువైన తరుణోపాయం ఏమిటి అని గనక మనం పరిశీలన చేస్తే అదేమిటి, ముఖ్యంగా మానవ జీవితంలో కలిగేటటువంటి అనేకమైనటువంటి అసహజమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అత్యంత అనుకూలంగా మార్చి మనకు వరాలను కురిపించగలిగేటటువంటి కుజగ్రహము నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఏమవుతుందంటే సరిగా ఆహారము సమయానికి తీసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, భోజనం సమయం తప్పినప్పుడు అల్సర్ లాంటివి, అనారోగ్యము అంటే కడుపులో సంబంధించినటువంటి అనేకమైనటువంటి రోగాలు ఉద్భవిస్తాయి, అంటే ప్రారంభ దశ అది. తరువాత ఏమవుతుంది, అనేకమైనటువంటి అసహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం అంటే శరీరాన్ని ఇంకా ఉష్ణం కలిగించేటటువంటి రజోగుణవంతమైనటువంటి ఆహారాన్ని అత్యధికంగా తీసుకోవడం, మాంసము మద్యము అలాగే అనేకమైనటువంటి రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారం, మసాలాలు కారము ఉప్పు గట్టిగా తినడం, ఈ లేకపోతే ఉండలేకపోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలతో కూడినటువంటి ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరము దాని యొక్క సమతుల్యతను కోల్పోయి ఏం చేస్తుంది, మనలో హీట్ అనేటటువంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక కుండలో అన్నం బియ్యం పెట్టారు అంటే ఎసరు పెట్టారు కుండలో, కింద మంట పెట్టారు, మంట పెట్టి ఎసరు పెట్టిన తర్వాత అది ఉడకాల్సినంతసేపే దాని కింద మంట ఉండాలి, ఇంకా పెడుతూనే ఉన్నారు నీళ్ళు అయిపోయాయి, పెడుతూనే ఉన్నారు మంట పెరిగిపోతూ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఆ అన్నం అంతా కూడా మాడిపోతుంది. అదేవిధంగా మానవుడికి కూడా తన యొక్క శరీరానికి కావలసినంత ఆహారము సమతుల్యవంతమైనటువంటి ఆహారం కాకుండా అనేకమైనటువంటి ఈ విధమైనటువంటి ఆహారాన్ని, రజోవంతమైనటువంటి ఆహారాన్ని వాడిలో ప్రవేశింపజేసినప్పుడు, అత్యధికంగా ప్రవేశింపజేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరము ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎంతలా ఉత్పత్తి చేస్తుందంటే ఇంకా వాడు శరీరం పైన నియంత్రణ కోల్పోతాడు, మానసికంగా నియంత్రణ కోల్పోతాడు, శారీరకంగా నియంత్రణ కోల్పోతాడు, ఏ అవయవము ఏ విధంగా పనిచేస్తుందో కూడా ఆ యొక్క వ్యక్తికి పూర్తి కంట్రోల్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి శరీరానికి ఎంత వీలైతే అంత సమతుల్యమైన ఆహారం ఇవ్వండి, అంటే ఈ రజోగుణవంతమైనటువంటి ఆహారం ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, వివాహమై వాడు శాంతిగా ఉన్నటువంటి వాడు, ఎవరైతే తనలో ఆ కామ్యము కోరిక ఏదైతే ఉందో అది కలగనటువంటి వాళ్ళు, లేదంటే ఎప్పుడు కూల్గా ఉండేటటువంటి వాళ్లకు ఈ కాస్త హాట్ ఫుడ్ అనేటటువంటిది ఇస్తే వాడు మంచి తేజోవంతంగా పనిచేస్తాడు వాని యొక్క శరీరం.
అదేవిధంగా ఈ తేజోవంతంగా ఉన్నవాడే ఇంకా తీవ్రంగా ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల అతని యొక్క శరీరం అనేటటువంటిది సమతుల్యత కోల్పోయి రక్తదోషాలు వస్తాయి. మరి రక్త సంబంధమైన దోషాలు అధికమైనప్పుడు ఏమవుతుందంటే శరీరంలో నీటి శాతం పెరిగిపోతుంది. ఆహారం సమయానికి తీసుకోకపోవడం వల్ల జలతత్వం అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోయి ఆ శరీరంలో వేడిని కూల్ చేయడానికి అదంతా కూడా ఆ గర్భసంచి లోపల స్త్రీలకు చిన్న చిన్న బుడిపల్లాగా ఆ కొంత ఈ ఈ సమస్య అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఎంతగా మనకు ఋతుస్రావం ఒకవేళ సమయానికి వచ్చినా కూడా అక్కడ అండం అనేటటువంటిది నిలబడదు. నిలబడకపోవడం వల్ల అది ఆరోగ్యవంతంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల సంతాన సాఫల్యత అనేటటువంటిది తీవ్రంగా దాని యొక్క స్థితిని తగ్గించుకుంటుంది. మరి అప్పుడు ఎలా సంతానం కలుగుతుంది? సంతానం కలిగే అవకాశమే ఉండదు. సరే గురువుగారు, మరి ఈ విధమైనటువంటి సమస్య వచ్చినప్పుడు సులభంగా నేను లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేయించి అన్ని చేయించి క్లీన్ చేయించినా మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఈ సమస్య వస్తుంది, మళ్ళీ ఇదే విధమైనటువంటి సమస్యకు నేను లోనవుతూ ఉన్నాను, ఎన్ని మార్లు హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా నా వల్ల కావట్లేదు, ఇప్పుడు నాకు ఆ లక్షలు కాదు కదా వేలు కూడా ఖర్చు పెట్టేటటువంటి స్థితి లేదు, బ్రతకడమే బ్రతికే భారంగా మారిపోయింది, ఏ విధంగా నేను బ్రతకాలి అని చెప్పి బాధపడేటటువంటి స్త్రీమూర్తులకు మాతామూర్తులకు ఒక సులభంగా అత్యంత సులభంగా కేవలం 45 రోజుల పాటు నిష్ఠగా అతి తక్కువ ఖర్చుతోటి రెమెడీ చేసుకునేటటువంటి ఉపాయాన్ని మీకు సూచించబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఏమిటంటే రావి చెట్టుకు చక్కగా కలశం లోపల ఒక ఈ రాగి కలశంలో చెంబు నిండా నీళ్లు తీసుకొని ఒక రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ భగవన్నామస్మరణ చేస్తూ చేస్తూ ఏ భగవన్నామస్మరణ చేయాలి అంటే కామాఖ్యాదేవి యొక్క నామస్మరణ. ఓం శ్రీం శ్రీ కామాఖ్యాదేవ్యై సంతానప్రదాయిన్యై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని జపం చేస్తూ గనక చక్కగా ఆ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లేదా ఓం శ్రీ కుజాయ నమః, ఓం శ్రీ కుజాయ నమః అమ్మవారి మంత్రంతో పాటు ఈ మంత్రాన్ని కూడా జపం చేస్తూ చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 108 ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసి పొద్దున్నే, ఇది చేయాల్సిన సమయం ఎప్పుడు 5 గంటల నుంచి 6.5 గంటల లోపలే, తర్వాత నేను 8 ఇంటికి వెళ్ళి తిరుగుతాను 10 ఇంటికి వెళ్ళి తిరుగుతానంటే ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ చెట్టు నుంచి ఔషధ వాయువులన్నీ కూడా ఆ సమయంలో మాత్రమే మనకు రిలీజ్ అవుతాయి. అలాగే ఆ మంత్రం అనేటటువంటిది సిద్ధి ఆ దేవతలు ఆ మంత్ర సంబంధమైన దేవతలందరూ కూడా ఆ సమయంలో మాత్రమే తిరుగుతూ ఉంటారు అక్కడ. తర్వాత మీరు స్నానాలు చేసి అవి ఇవి చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఇదంతా కుదరని పని, పొద్దున్నే లేచి చక్కగా బాత్రూమ్కి వెళ్ళామా, అన్ని ఫ్రెష్ అప్ అయ్యామా, టక 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 స్నానం చేసామా, చక్కగా అలంకారం చేసుకున్నామా, అక్కడ వెళ్ళి స్వామివారికి ఆ యొక్క త్రిమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణ చేశామా, అందులో కాస్త నీళ్లు పోసి నమస్కరించామా, చక్కగా మీకు సంబంధించినటువంటి గర్భ సంబంధమైనటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, వీర్య సంబంధమైన ఏ సమస్య అయినా కావచ్చు, అసలు వీడికి పిల్లలే పుట్టరు అన్నటువంటి వాడికైనా సరే 45 రోజులు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే గనక 100% పిల్లలు పుట్టడం గ్యారంటీ. అయితే ఈ 45 రోజులు కూడా ఆహార వేదం ఏమిటి దీనికి సంబంధించి అంటే గనక ముఖ్యంగా ఒకటి, ఉష్ణాన్ని తేజోవంతం చేసే ఆహారాన్ని కాస్త ఆపేయాలి. అంటే మసాలాలు కారాలు ఉప్పులు కొంచెం తగ్గించుకోవాలి, బాగా తగ్గించుకోవాలి. ఎలా అంటే మనం రోజు 1-2 స్పూన్లు చెంచా అలా కారం వేస్తూ ఉంటే గనక కాస్త 1-2 చిటికెళ్ళు వేసుకోవాలి మామూలుగా, లేదు మిరియాలు వేసుకొని కాస్త మిరియాలు అవి చల్లుకొని ఆ యొక్క కూరను వండుకోవచ్చు. అంటే మీరు ఆ కారం లేకపోకుండా తినలేకపోతూ ఉంటే కనుక కాస్తంత మిరియాలు పౌడర్ చల్లుకోవచ్చు. అలాగే ఉప్పుకు బదులు సైంధవ లవణము చాలా తక్కువ మోతాదులో వాడాలి, ఎక్కువ మరీ కాకుండా తక్కువ మోతాదులో వాడాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 45 రోజుల పాటు ఆవు పాలతో తయారు చేసినటువంటి పెరుగును ఒక కుండ లోపల వేసుకొని దాంట్లో కాస్త నీళ్లు పోసి చిలికి చక్కగా కవ్వంతో చిలకాలి,
చిలికిన తర్వాత ఆ యొక్క మజ్జిగను, మజ్జిగ తయారవుతుంది చక్కగా పల్చటి మజ్జిగతోటి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. అలాగే మూడు పూటలు కూడా ఆహారాన్ని స్వీకరించాలి. ఉడకబెట్టినటువంటి కూరగాయలు మాత్రమే అందులో అడ్డగోలుగా ఫ్రైలు గీలు పెట్టుకోకూడదు. ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని తింటే కనుక ఖచ్చితంగా మీకు అనంతమైనటువంటి సంతాన సాఫల్యత ప్రభావం అనేటటువంటిది కలిగి తీరుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే శరీరం సమతుల్యత కోల్పోతుంది. ఇంకా మీరు ఎంత ప్రయత్నం చేసినా వృధానే. అదేవిధంగా మరి అలాగే డైరెక్ట్గా తినలేకపోతున్నాం గురువుగారు, మరి ఎట్లా పరిస్థితి అంటే కనుక కాస్త బెల్లము నువ్వులు కలిపినటువంటి ఈ యొక్క పదార్థాలను చక్కగా ఏపుకొని నువ్వులతోటి ఉండ తయారు చేసుకొని ఆ నువ్వుల ఉండలను చక్కగా ప్రతిరోజు కూడా మగవాళ్ళు సంతానం లేకుండా స్పర్మ్ కౌంట్ జీరో ఉన్నవాళ్ళైనా సరే ఈ యొక్క నువ్వుల ఉండను బెల్లంతో కలిపి చక్కగా మంచి బెల్లంతో చేసినటువంటి నువ్వుల ఉండలు, ఫస్ట్ కొన్ని నువ్వులను బాండీలో వేసుకొని బాగా హీట్ వచ్చేలాగా బ్రౌనిష్గా అయ్యేలాగా కోస్త ఏపుకున్న తర్వాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి అందులో కలిపి ఒక మంచి ఆహారాన్ని తయారు చేసుకొని ఆ ఆహారాన్ని ప్రతిరోజు కూడా కేవలం ఒక 40 గ్రాములు మాత్రమే, 20 నుంచి 40 గ్రాములు అంటే శరీర తత్వాన్ని బట్టి. బాగా భారీ కాయం ఉందనుకోండి, ఎబో 70-80 కేజీ ఎబో శరీరం ఉన్నటువంటి వాళ్ళు 50 గ్రాముల నువ్వులను, నువ్వులతో చేసిన ఉండను. అదేవిధంగా బిలో 80 అంటే 60-70-40 అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి, ఒక 30 గ్రాముల యొక్క నువ్వుల ఉండను ప్రతిరోజు కూడా ఆహారంగా ఆ యొక్క పదార్థాలతో పాటుగా కాస్త తీసుకుంటే గనక ఖచ్చితంగా మీకు సంతానం కలిగి తీరుతుంది. అయితే స్త్రీలు వీళ్లకు మరి అండం అభివృద్ధి చెందడం కోసము లేదంటే అది యొక్క అండానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా తొలగడం కోసము ఈ రావి చెట్టు ప్రదక్షిణ అన్నాము. చక్కగా ఈ మజ్జిగతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని చెప్పాము. బెండకాయలు కానీ ఇవన్నీ కూడా తినవచ్చు, వంకాయలు, అలాగే కొన్ని బంగాళదుంపలు కొన్ని మానేయాలి. ఆ విధంగా ఈ ఆయిల్ ఫుడ్ అనేటటువంటిది తగ్గించాలి. మటన్ కానీ చికెన్ కానీ ఇవన్నీ కూడా ఒక 45 రోజులు బంద్ పెట్టండి. మందు పెట్టి చక్కగా మీరు ఈ ప్రయత్నం చేయండి, 100% మీకు సంతాన సాఫల్యత పెరుగుతుంది. 45 రోజుల తర్వాత చెకింగ్కి వెళితే కనుక ఖచ్చితంగా మీకు సంతానం కలిగేటటువంటి ప్రయోజనము అధికంగా అవుతుంది. అదేవిధంగా కుజ సంబంధమైనటువంటి దోషాలు, పితృశాపాలు ఉంటే గనక ఆ విధంగా కూడా అన్ని బాగుండి కూడా పిల్లలు కలగకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కుజ సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి కోసము చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి కందిపప్పు చక్కగా ఒక 5.25 కేజీ కందిపప్పు తీసుకొని దాంట్లో యథాశక్తి మీరు పెట్టగలిగినంత దక్షిణ పెట్టి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి కుజ సంబంధమైన సర్వదోషాలు తొలగి పితృదేవతలు శాంతించాలని మనసారా కోరుకొని ఒక 11 కేజీల బియ్యము, 5.25 కేజీ కందిపప్పు, అలాగే నెయ్యి 1 కేజీ నెయ్యితో కలిపి పూర్తిగా సంపూర్ణ దానం అనేటటువంటిది ఇస్తే ఖచ్చితంగా మీ యొక్క పితృదేవతలంతా కూడా శాంతించి మీకు మంచి సంతానాన్ని కలిగింపజేస్తారు. అంటే పిల్లలు పుట్టడం ఒకటే కాదు, పుట్టినటువంటి వాడు సమర్థవంతుడైనటువంటి సంతానమే ఉండాలి. ఊరికే చిచ్చురగాళ్ళు పుట్టి ఉపయోగం ఉండదు. కాబట్టి మంచి సంతానం కోసం ప్రయత్నం చేయండి. సద్భావనతోటి గర్భధారణ చేసినటువంటి స్త్రీలైతే గనక వాళ్ళు నిరంతరము కూడా నిర్మలమైనటువంటి మాటలు వినడము, నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండడము, సదా ఆ 9 నెలలు కూడా ఎప్పుడూ మీకు వీలైనంత వరకు జ్ఞానానికి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించి పుస్తకాలు కానీ లేదంటే కొన్ని విశేషమైనటువంటి విషయాలు నేర్చుకోవడం కానీ, సాంకేతిక పరమైనటువంటివి కావచ్చు, సైన్స్కు సంబంధించినవి కావచ్చు, దేవుడికి సంబంధించినటువంటి గ్రంథాలు కావచ్చు, మంచి విషయాలను మనలో పెంపొందించేటటువంటి అనేక గ్రంథాలను పారాయణ చేయడం వల్ల మీ యొక్క సంతానము ఉన్నతవంతమైనటువంటి సంతానం కలుగుతుంది. అంటే దైవీ కళ ఉన్నటువంటి సంతానం కలుగుతుంది. ఊరికే నాకు పిల్లలు పుట్టారండి, వాడు పెద్దవాడయ్యాడు, చక్కగా అన్నీ కూడా నేర్పించాను, వాడు చివరికి మమ్మల్ని కాల్తో తన్ని వాడు విదేశాలకు పారిపోయాడు. ఎందుకు పారిపోతాడు,
అంటే వాడిని పెంచే విధానం అలా ఉన్నది. స్వార్థపరుడిగాను లేదంటే పూర్తిగా నాకే ఉండాలనేటటువంటి విధానంగా పెంచకుండా మొత్తం నువ్వు తీసుకున్నా ఒక 20% or 10% నువ్వు సమాజ సేవకు, ఈ సమాజం నుండి ఆదాయాన్ని పొందుతున్నావు కాబట్టి ఇందులో ఒక 10% ఈ సమాజ ఉన్నతి కోసం ఉపయోగించాలని చెప్పి పిల్లలను పెంచితే గనక ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతవంతులవుతారు, గొప్పవాళ్ళుగా ఎదుగుతారు. ఆహారం కోసం పరితపించే వాళ్లకు ఆహారాన్ని అందించడం, అదేవిధంగా అన్నదానాలు లేదంటే కనీసము ఏదైనా ఒక విద్యాదానం, మీరు అన్నదానం చేయలేకపోతే కనీసం విద్యాదానము అది చేయడం ఇష్టం లేదు, గుళ్ళల్లో పంచడం ఇష్టం లేదు. నేను మరి వేరే మతస్థుణ్ణి, నాకు ఎలాగయ్యా నాకు అక్కడ గుళ్ళో ఎలా చేయరేమో, నేను ముస్లింని కావచ్చు క్రిస్టియన్ని కావచ్చు నన్ను అక్కడ ఎలా చేయరేమో, అలాంటి పరిస్థితుల్లో నేను ఎలాగా ఈ చేయాలి అంటే కనుక విద్యాదానము లేదంటే ఎక్కడైనా ఆడపిల్లలు ఉంటే వాళ్లకు చక్కగా కావలసినటువంటి వస్త్రదానము, అనాథ పిల్లలకు కావలసినటువంటి ఆహారము ఇటువంటివి ఇవ్వడం వల్ల కుజ భగవానుడు సంతోషించి మనకు ఖచ్చితమైనటువంటి అనేకమైన వరాలను ఇస్తాడు. మరి అన్య మతస్థులకు కూడా ఈ గ్రహాలు, ఈ పీడ ఇదంతా కూడా ఉంటుందా అంటే నువ్వు ఏ మతం తీసుకున్నా జన్మ ఎత్తిన ప్రతి జీవికి కూడా, సూక్ష్మజీవులకు కూడా జాతకం ఉంటుంది. సూక్ష్మజీవులు కావచ్చు లేదంటే సూక్ష్మాంతర్గత జీవులు కావచ్చు, అంటే వైరస్ లాంటి వాటికి కూడా జాతకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క దాని యొక్క పుట్టుక సందర్భము దాన్ని బట్టి దాన్ని నిర్ణయిస్తారు, నిర్ణయించి దాన్ని మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మాండంలో జీవంతో పుట్టిన దానికి, జీవం లేకుండా పుట్టినటువంటి దానికి కూడా గ్రహస్థితులు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క అజ్ఞానాన్ని పక్కకు పెట్టి ఈ సనాతన ధర్మం అంతా కూడా ఒక సైన్సే, కానీ ఈ సైన్స్కు సంబంధించి నిరూపణ చేసే గ్రంథాలు ఎన్నో కూడా మనకు అంతరించిపోయాయి, తగలబెట్టబడ్డాయి. కాబట్టి ఇవాళ మనకు అవి నిరాధారంగా కనబడుతూ ఉన్నాయి, కానీ మీరు సూక్ష్మంగా బాగా అబ్జర్వ్ చేస్తే గనక పురాతన దేవాలయాలలోనే చెక్కబడ్డటువంటి ఆ విగ్రహాలకు కంప్యూటర్తో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ అనేకమైనటువంటి విశేషమైనటువంటి దివ్యజ్ఞాన పురుషులను అప్పుడే వాళ్ళు ఊహించి రాశారా కాదు, వాళ్ళు ఆ నాలెడ్జ్ని అప్పటికి పొందున్నారు. కాబట్టి విశేషమైనటువంటి కుజగ్రహానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా గ్రహించి జాగ్రత్తగా పిల్లలకు అందించే ప్రయత్నం చేయండి. రాబోయేటటువంటి తరాలలో పూర్తిగా జ్ఞానవంతులైనటువంటి సంతానాన్ని ఉద్భవింపజేయడం కోసం ఇది మీకు ఉపయోగదాయకంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు. రాబోయేటటువంటి అన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలలో, వీడియోలలో మనకు సంబంధించినటువంటి ఈ కుజగ్రహ ప్రభావము, దాని నుంచి బయటపడడము, పరిహారము, వీటన్నింటికి గురించి పూర్తి విశేషమైనటువంటి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం.